ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మనల్ని వాళ్ళ ఇంట్లో చేసుకునే వరలక్ష్మి వ్రతానికి పిలవడానికి, వ్రతం తర్వాత నాకు పట్టు చీర, వెండి గిన్నె వాయిదంగా ఇస్తామంటున్నారు. అందుకే మీ చిన్న సోర్ పడకను కూడా పిలిచానన్నా కూడా వ్రతానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. మంచిది మంచిది. అక్కడే నిలబడిపోయారేంటి? దగ్గరికి రండి రామసుబ్బు గారు. ఇదేంటి దగ్గరికి రండి అంటుంది? దగ్గరికి పిలిచి దవడకు పెట్టి లాగి బీకి. నాకంతా తెలిసిపోయింది, నువ్వే కదా ఇదంతా చేసిందని అంటుందా ఏంటి? పర్లేదు సుందర మేడం, చెప్పండి. ఏం లేదు, మీరు కూడా పంకజం గారి పక్కనొచ్చి నిలబడితే బొట్టు పెట్టి వ్రతానికి ఆహ్వానిద్దామని. అంతే కదా మేడం, వచ్చేస్తున్నా, ఆగండి. బొట్టు పెట్టండి. పేరింటానికి పిలిచేటప్పుడు ఆడవాళ్ళకి బొట్టు పెడతారు రామసుబ్బు గారు, మగవాళ్ళకి కాదు. అవును కదా, బంగారం అవును కదే. సుందరి, వీడి కంగారు చూస్తుంటే కన్ఫర్మ్ గా వీడే ఈ ఫోన్ కాల్స్ అన్ని చేసినట్టుగా అనిపిస్తోంది. అనిపించడం ఏంటి దివ్య, వీడే కానీ ప్రూఫ్స్ తో కనిపెట్టేదాకే వీడు బతికిపోతాడు. సుందరి, ఈ దివ్య ఏంటి నీ చెవులేదో చెప్తుంది, అదేంటి? ఓ అదా, అదేంటంటే మొగుడు పిల్లలు ఎంత మంచివాళ్ళు కదా, వ్రతానికి వస్తే వాయనంలో పంకజం గారికి మాత్రమే చీర సారిచ్చి పంపడం నాకు మంచిగా అనిపించట్లేదు. ఈ రామసుబ్బు గారికి కూడా తగిన మర్యాద చేసి పంపుదాం అంటుంది రామసుబ్బు గారు. విన్నావా అయ్యా, వీళ్ళెంత మంచివాళ్ళైతే వ్రతానికి పిలిచి నీకు కూడా మర్యాదలు చేస్తున్నారు. అవునవును, నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం గారు, మీరే మా స్పెషల్ గెస్ట్, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామండి. ఒకవేళ ఈయన రాను గీనను మొండికేసినా కాళ్ళు చేతులు కట్టేసి మరీ తీసుకొస్తాను. ఇక మీరు వెళ్ళరండి. సరే అండి, వస్తాము. ఇదంతా నువ్వే అని తేలాలి, నీకు ఉంటుందిరా పొట్టోడా. రాధికక్క, రాధికక్క. ఏంటి తులసి? ఈ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం, నేను దివ్య ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. నువ్వు నీ కూతురు భాగ్య కలిసి వ్రతానికి వచ్చి వాయనం తీసుకోవాలి. తప్పకుండా తులసి. మర్చిపోకక్క. అలాగే తులసి. శాంతమ్మా, నేను నా కూతురు దివ్య వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నావు. నువ్వు పెద్ద ముత్తైదువుగా వచ్చి వాయనాలు తీసుకుని నన్ను నా బిడ్డను ఆశీర్వదించాలి. నువ్వు నీ కూతురు దివ్య కూర్చుని వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మరి సుందర సంగతి ఏంటి? సుందర చేసుకోవట్లేదా? ఏం చేసుకుంటుందక్క, తాళి కట్టిన మొగుడు వదిలేసి తాళి కట్టిన మొగాళ్లతో తిరుగుతూ. ఏం కూసారే, మీ వసలు నోళ్లేనా? సుందరి ఏ కల్మషం లేని పిల్లే, అట్లాంటి పిల్ల మీద ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదు. నీకు తెలియదనుకుంటా పెద్దమ్మా, ఇవి మేం మాట్లాడే మాటలు కాదు, ఊరంతా అనుకునే మాటలే. కావాలంటే ఆ పిల్ల ఎలాంటిదో నువ్వే వెళ్ళి కానుక్కో. ఇంకాపండి, నా బిడ్డ గురించి ఇంకొక మాట మాట్లాడితే మీకు మర్యాద దక్క చెప్తున్నా. మేమెందుకు మాట్లాడతాం మీ పెంపుడు కూతురు గురించి? మీకు లేని నొప్పి మాకెందుకు? ఆవిడగా రెండు తప్పులు చేసినా దాచిపెట్టుకోండి. దాచిపెట్టాల్సిన పనేమీ లేదు, నా కూతురు ఏ తప్పు చేయలేదు. నీ కూతురు నిప్పైతే మొగుడుండంగా ఇంకొకరితో సంబంధం పెట్టుకుందని నలుగురు ఎందుకు అనుకుంటున్నట్టో. మీలాంటి చెత్త గొంతులు ఉంటే నిజం గడప దాటేలోగా అబద్ధం లోకమంతా తిరిగొస్తుందంట. అలా అబద్ధాన్ని లోకమంతా తిప్పేది మీరే. అసలు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఈ వ్రతానికి మిమ్మల్ని పిలిచానా? మీతో మాట్లాడానా? ఎప్పుడు ఎదుటోళ్ల జీవితాలు నాశనం అయిపోవాలని చూసే మీరసలు మనుషులేనా? ఇంకోసారి నా కూతురు గురించి నోరు జారారంటే
ఈసారి మాటలతో సమాధానం చెప్పను, చెప్పుతో సమాధానం చెప్తాను. అట్లా పెట్టమ్మా గడ్డి, వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మా తులసి, నువ్వవేం పట్టించుకోకమ్మా. నువ్వేంటో ఆ బంగారు తల్లి సుందరేంటో నాకు బాగా తెలుసు. నిప్పుకసలు చదలు పట్టవు, సుందరికి నిందలంటావు. అంతా మంచి జరుగుతుంది, నువ్వెళ్ళి సంతోషంగా వ్రతాన్ని చేసుకో. తప్పకుండా రావాలి. అలాగే అమ్మా. సుందరి, ఇప్పుడు నువ్వు లోపలికి వస్తే అను మేడం నిన్ను చూసి ఏం గొడవ పెడుతుందో, ఎలా అవమానిస్తుందోనని చాలా భయంగా ఉంది. అవమానించినా భరించడానికి సిద్ధపడే కదా దివ్య నేను ఇక్కడికి వచ్చింది. పద. మేడం. ఏయ్, అక్కడే ఆగు. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటి గడపలో అడుగు పెట్టావేంటి? అను, ఇక ఆపుతావా? ఇంటి గుమ్మం దాటి లోపలికి వచ్చిన ఒక ఆడపిల్లని ఇలా అవమానించడం సంస్కారం కాదు. మనకుంటే సరిపోదు మమ్మీ, ఆ సంస్కారం అవతలి వాళ్ళకు కూడా ఉండాలి. నా కళ్ళ ముందు నుంచి అవన్నీ వెళ్ళిపోమని చెప్పు మమ్మీ. అలాగే వెళుతుందిలే అను. అసలు ఎందుకు వచ్చిందో కాస్త చెప్పనివ్వు. సుందరి, నువ్వు రామ్మా. సుందరి, ఏంటి విషయం? ఏం లేదమ్మా, మా పిన్ని దివ్యలు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు, అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. ఓహో, అదా సంగతి. మరి ఆ వ్రతం నువ్వు చేసుకోవట్లేదా? చేసుకోవట్లేదు మేడం. ఎందుకు చేసుకోవట్లేదు? ఓ, అర్థమైందిలే. నీ మొగుణ్ణి పిలిచి అతని కాళ్ళకి నమస్కారం పెట్టడం ఇష్టం లేకే కదా. గుళ్ళో అర్చన చేయించేటప్పుడు పంతులు గారు భర్త పేరు చెప్పమంటేనే చెప్పటానికి ఇష్టపడని నోరాది. అలాంటిది ఇక మొగుడి కాళ్ళకేం మొక్కుతుంది? అను, కాస్త నోటిని అదుపులో పెట్టుకుంటావా? మీరుండమ్మా, నేను మాట్లాడతాను. చూడండి మేడం, నేను ఈ వ్రతం చేసుకోకపోవడానికి కారణం వాడి కాళ్ళకి దండం పెట్టడం ఇష్టం లేక కాదు. భార్య చేత దండం పెట్టించుకునే అర్హత తనకి లేదని. ఈ సుందరి నాకు గుచ్చుకోవాలనే ఈ డైలాగ్ కొట్టింది. తాళి కట్టినంత మాత్రాన వాడు భర్త అయిపోడు. ఆ భార్యను ఏలుకునే విధానాన్ని బట్టే వాడికి ఆయా అర్హతలు వస్తాయి. అలాగే భర్త పట్ల గౌరవ భావాలు ఉంటేనే కదా ఆ భార్యకైనా నువ్వనే అర్హతలొస్తాయి. అవి లేని మనిషి గురించి మీరు మాట్లాడుతున్నారు. అవి ఉన్నాయో లేవో అనేది ఆ మనిషిని నువ్వు చూసే చూపును బట్టి ఉంటుందను. ఇక మాట్లాడింది చాలు. ఒక శుభకార్యం గురించి వచ్చిన వాళ్లను వాకిట్లో ఎక్కువసేపు నిలబెట్టడం భావ్యం కాదు. రా, పొట్టు పెట్టించుకుందాం. నేను రాను మమ్మీ. ఈ సుందరి ఉన్న ఇంటి వ్రతానికి నేను రాను, నాకు ఇష్టం లేదు. మేడం, ఒకవేళ నేను మీకు అడ్డు అనుకుంటే వ్రతం అయ్యేంత వరకు ఆ ఇంటికి నేను దూరంగా ఉంటాను. దయచేసి మీరు వ్రతానికి రాను అని మాత్రం చెప్పకండి. నీ రిక్వెస్ట్ నాకేం అవసరం లేదు. నాకు రావటం ఇష్టం లేదు. నీ అడుగులు పడిన ఆ ఇంట్లో వ్రతంలో కూర్చోవటం అంతకన్నా ఇష్టం లేదు. అలా అనకండి మేడం. నా కోసం కాకపోయినా మీ కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ క్షేమం కోసమైనా ఈ వ్రతానికి రండి.